వదిలాలి ఎస్సీ బీసీ మైనార్టీ బీసీ మైనార్టీ యొక్క ఐక్యత, మైనార్టీల యొక్క ఐక్యత ఖచ్చితం భారత రాజ్యాంగాన్ని. ముంగడు పట్టు అందరు మీరు ముందుగా మా పిలుపును మన్నించి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ జై భీమ్ అట్లే నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళిత శక్తి ప్రోగ్రాం గత కొన్ని సంవత్సరాలుగా విస్తృతమైన కార్యక్రమాలు చేసుకుంటూ పూలే అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలతో సుమారుగా 100,000 మందిని సమీకరించి వారి యొక్క ఆలోచనకు సమీకరించు పోరాడు ఆలోచన మేరకు బోధన జరిగింది, సమీకరణ జరిగింది. ఈరోజు సుమారుగా 100,000 మందిని ఆకట్టుకొని ఈ ఉద్యమం విద్య వైద్యం ఉపాధి పైన సమస్త రంగాల్లో సమాన వాట అనే ఒక వాక్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లకి ఈ మేము జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రంలోని విద్య వైద్యం ఉపాధి అనేది పూర్తిగా ప్రైవేటైజేషన్ అయిపోయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే ఈబీసీ వాళ్ళకి ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా వాళ్ళు కనీసం నిత్యావసరాలు తీర్చుకోని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజలు పీడిస్తూ ఉన్నారు. అట్లాగే ప్రజల్ని చైతన్యం చేస్తూ ఈ ప్రభుత్వాలపై పోరాటం చేయడానికి రెండు రకాలుగా దళిత శక్తి ప్రోగ్రాం డిఎస్పి ఉద్యమం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో కార్యాచరణ చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ అందరి తరఫున దళిత శక్తి ప్రోగ్రాం పోరాటం చేయడానికి ముందుకు రావడం జరిగింది. మా మన్నికను మరణించి అందరూ మాకు సహకరించాలని కోరుతూ అందరికీ జై భీమ్, అందరికీ నమస్కారం.